Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనూహ్యంగా పెరిగిన బలం, అక్కడ కూడా వైసీపీదే హవా. ఏపీ శాసనసభలో పూర్తి మెజారిటీతో ఉన్న అధికార వైసీపీ ఇప్పుడు శాసన మండలిలోనూ అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో 151 మంది వైసీపీకి ఉండగా టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే సైతం అదే బాటలో ఉన్నారు. ఇక శాసన మండలిలో ఇప్పటి వరకు మెజారిటీతో ఉన్న టీడీపీ సంఖ్యాబలం ఒక్కసారిగా తగ్గిపోయింది. స్థానిక సంస్థల కోటాలో నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీకి చెందిన 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలలో టి వెంకట శివనాయుడు తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో మొత్తం 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీలో సంఖ్యాబలం స్థానిక సంస్థల్లో అన్ని జిల్లాల్లో గెలవడంతో పాటుగా గవర్నర్ నామినేటెడ్ కోటాతో కలిపి మొత్తంగా వైసీపీకి కలిసి వచ్చింది. మొత్తం 58 మంది సభ్యులు ఉంటే శాసన మండలిలో ఇప్పుడు వైసీపీ సభ్యుల సంఖ్య 32కు చేరింది. స్థానిక సంస్థల కోటా నుంచి మొత్తం 8 జిల్లాల్లో 11 మంది మండలికి ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు, విశాఖ నుంచి వరుదు కళ్యాణి, వంశీకృష్ణ ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి నుంచి అనంత ఉదయభాస్కర్ మండలికి ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్ ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావును ఎంపిక చేయగా వారిద్దరూ సైతం ఇప్పుడు మండలికి ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు మండలికి ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి కృష్ణ రాఘవ, జయేంద్ర భరత్, అనంతపురం జిల్లా నుంచి వై శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ 11 స్థానాలు వైసీపీ ఖాతాలో జమ అవడం ద్వారా వైసీపీ సభ్యుల సంఖ్య 32 కాగా టీడీపీ సంఖ్యాబలం 15కు తగ్గింది. బీజేపీ నుంచి 1, పీడీఎఫ్ నుంచి 4 సభ్యులు సభలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి సభ్యులుగా ఉన్న వారిలో 18 మంది ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉంటారు. అందులో 4 మైనారిటీలు. శాసన మండలిలో తొలిసారి 4 సభ్యులు ఒకే పార్టీ నుంచి ఉండడం రికార్డుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే వారిలో ఒక మైనారిటీ సభ్యురాలు కరీముసా మరణించారు. ఇక తాము అసెంబ్లీలో ఆమోదించిన 3 రాజధానుల బిల్లులను నాడు టీడీపీ తమకున్న సంఖ్యాబలంతో వాటిని అడ్డుకున్నారు. దీంతో మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇక తాజాగా మండలి రద్దు తీర్మానాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు శాసన మండలి సభ్యులు పూర్తికాలం తమ పదవుల్లో కొనసాగనున్నారు.